భారత రాజ్యాంగంలో 324వ అధికరణం నుంచి 329వ అధికరణం వరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన విధి విధానాలను నిర్ణయించారు. ఎన్నికల సంఘం 1950లో ఏర్పాటైంది. అప్పట్లో ప్రథమ ప్రధాని నెహ్రూ గారు సాధారణ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయమని చెప్పి ఆనాటి ప్రధాన ఎన్నికల కమిషన్ను కోరితే ఆయన తిరస్కరించారు. ముందు మన దేశంలో ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన జాబితా సిద్ధం చేయాలి, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే మిగిలిన కార్యక్రమాలు టైం తీసుకొని 1951లో సాధారణ ఎన్నికలను జరిపాడు ఆయన. అప్పటి నుంచి ఎంతోమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని విజయవంతంగానే నడిపించు వచ్చారు. వాళ్ళలో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 10వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి టిఎన్ శేషన్ గారు. ఆయన ఎన్నికల నియమావళిలోనూ ఎన్నికల నిర్వహించే తీరులోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులకు తట్టుకోలేక ప్రభుత్వాలు పార్టీలు అప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఒకే ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఉంటే ఆ స్థానంలో 3 ఎన్నికల అధికారులను నియమించడం అనేది అలవాటు చేసుకున్నారు. ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. సాధారణంగా మనకు ఎన్నికలు అనగానే మొదట గుర్తొచ్చేది ఓటు. ఈ ఓటు హక్కు గురించి మాట్లాడుకునే ముందు మొదట్లో 21 సంవత్సరాలకు మన దేశంలో ఓటు హక్కు కల్పించేవాళ్ళు, తర్వాత దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కు పొందడానికి అర్హులు. ఎన్నికల సంఘం ఎన్నికల రాగానే ఓటర్లలో చైతన్యం తీసుకొస్తాము, ఓటర్లలో పోలింగ్ శాతం పెంచాలి అని చెప్పి ఏవేవో పనికిమాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పోలింగ్ శాతము అసలు ఎందుకు పెరగట్లేదు? ఇందులో ముఖ్య కారణం వచ్చేసి ఫస్ట్ ఓటర్ లిస్టులో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటు వేయలేకపోతున్నారు ఒక కారణము. రెండవది చాలామందికి ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఓటర్ లిస్టులో పేర్లు లేకుండా పోతున్నాయి. 20 సంవత్సరాల క్రితమే వీవీప్యాట్ ఎలక్ట్రానిక్ మెషిన్ల ద్వారా ఓటింగ్ ఈవీఎంల ద్వారా ఎలక్షన్లు కండక్ట్ చేయాలని చెప్పేసి టెక్నాలజీని అందిపుచ్చుకుందామని ముందుండే ఈసీ ఒక చిన్న ఓటర్ లిస్ట్ లాంటి చిన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. ఎవరిదైనా ఒక ఓటు తొలగించాలంటే కనుక వాడు చస్తేనే ఈ దేశంలో ఉన్న వ్యక్తికి ఓటు తొలగించాల్సిన అవసరం ఉంది. తప్పితే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే అప్పట్లో వస్తువులు లేవు కాబట్టి ఏ ఊరిలో ఎవరున్నారు ఎవరు లేరు తెలుసుకోవడం కోసం ఎన్నికల అధికారులను పంపించేసి ఆ లిస్ట్ అంతటిని ఒకసారి వెరిఫికేషన్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చాయి, భారతదేశంలో నెట్వర్క్ కూడా 4G నుంచి 5G వెళ్ళబోతున్నాము, ఇంత ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత కూడా ఒక ఓటర్ లిస్టు కోసము ఒక సర్వర్ ఏర్పాటు చేసుకొని ఆధార్ లింక్ చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఓటును లింక్ చేసుకోమని చెప్తే కనుక సరిపోతుంది. కానీ అనవసరమైన వాటికి అంటే సిమ్ కార్డుకి లింక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి, పాన్ కార్డుకి లింక్ చేసుకోండి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికైతే కనుక ఆధార్ కార్డు లింక్ చేసుకోమని చెప్తున్నారు. కానీ అసలు మనం ఈ దేశ పౌరులము, మన ప్రాణాలతో బతుకున్నాము అని చెప్పేది మన ఓటర్ ఐడికి లింక్ చేసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా చర్య తీసుకోలేదు. ఈవీఎంలు వాడి 7,000 టన్నుల పేపర్ మిగిలిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీవీప్యాట్ మిషన్లు తగిలించారు, అందులో పేపర్లు వాడుతూ ఉన్నారు. ఏం ప్రయోజనం దీనివలన? 3 నెలల క్రితం నేను ఓటర్ లిస్టులో పేరు చూసుకుంటే పేరుంది, తీరా ఇప్పుడు ఎన్నికల సంఘటన సమయం నోటిఫికేషన్ వచ్చే టయానికి ఓటర్ లిస్టులో పేరు లేదు. అప్పటికప్పుడు హడావిడిగా వెళ్ళి మళ్ళీ ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకోవాల్సి వచ్చింది. అంటే పౌరులు ఎక్కించుకోవాలంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీ సేవా కేంద్రాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకుంటా ఉండాలనా? ఒక్కసారి ఓటు ఎక్కించుకుంటే సరిపోదా? ఆధార్కు ఒకసారి లింక్ చేసేస్తే కనుక ఓటర్ లిస్టులో నుంచి పేరు ఎప్పటికీ తొలగించకూడదు. అది సస్తేనే ఒకవేళ తొలగించాలనుకున్నా కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ అనుమతి ఇవ్వాలి. పోలింగ్ శాతం పెరగలేదంటే ఎలా పెరుగుతుంది? ఇప్పటికీ మన దేశంలో సగటు పోలింగ్ శాతం 60 నుంచి 70% మధ్యలో జరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో అది 50% లోపే ఉంది సగటు పోలింగ్ అనేది. ఎందుకు పెరగట్లేదంటే ఫస్ట్ ప్రధాన కారణం ఇదే. ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళకేమో ఓటర్ లిస్టులో పేరు లేకుండా తొలగించేస్తారు, ఓటు వేయని వాళ్ళకేమో ఓట్లు ఉంటాయి, వాళ్ళు వచ్చి ఓట్లు వేయరు. ఇప్పటికీ మన దేశంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఓటే అందరూ 50-60% అనేది చెప్పేది ఓటర్ లిస్టులో పేరు ఉంటే కనుక 50 నుంచి 60% ప్రజలు వచ్చి ఓట్లేస్తున్నట్టు.
కానీ వాస్తవానికి 50% మందే వస్తున్నారు, సగం మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రజలకు కనీస అవసరాలుగా ఇటు కల్పించలేదు, ఓటు హక్కును కూడా కల్పించలేనటువంటి దిక్కుమాల పరిస్థితుల్లో మన రాజ్యాంగం ఉంది. ఓట్లను తొలగించాల్సిన అవసరం ఏమి? ఒకప్పుడు అంటే తొలగించారు, వస్తువులు లేవు, ఇప్పుడు ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఒక్క సర్వర్ని పెట్టేసుకొని, పర్మనెంట్ సర్వర్ని ఒక దాన్ని ఓటర్ లిస్టులో ఎక్కించేసి, ఇన్ కేస్ ఎవరైనా నియోజకవర్గాలు మారినా లేకపోతే వేరే ఊర్లకు వెళ్ళినా కూడా ఆ ఊర్లకు ట్రాన్స్ఫర్ చేసి ఓటు ట్రాన్స్ఫర్ అనే ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాలి. ఓటు తొలగింపు అనేది ఉండకూడదు అసలు ముందు. ఓటు తొలగింపు అనేది ఉన్నా కూడా అది కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రం తొలగించడానికి అధికారం ఇవ్వాలి. ఇలా ఉంటే అత్యధిక పోలింగ్ ఎక్కడి నుంచి నమోదవుతుంది అసలు మన దేశంలో? అలాగే పోలింగ్ బూత్లు పెద్ద క్యూ ఉంటుంది, అటు పోయి ఓటేయాలంటే కనుక ఎంత పెద్ద క్యూలో ఉన్నప్పుడు ఎంతసేపని గంటల గంటల తరబడి ఓటు వేయాలి? మొన్న ఏమో సుప్రీంకోర్టు వచ్చేసి వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కించవచ్చు కదా అంటే, అలా లెక్కించి ఫలితాలు తెలిపేదానికి మా 3 రోజులు టైం పడుతుంది, 6 రోజులు టైం పడుతుంది దేశం మొత్తం వ్యాప్తంగా ఫలితాలు వెల్లడించాలంటే కష్టమైపోతుందని చెప్పారు. కానీ ఈ ఓటర్లకు మాత్రం పొద్దున్నే సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఓటేయాలనా? పోలింగ్ బూతుల సంఖ్య పెంచుకోవచ్చు కదా, పెంచితే ఆటోమేటిక్గా పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఓటేసి వస్తూ ఉంటే కనుక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు సంబంధించిన సంఘానికి సంబంధించినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వీడియోలో ఇంకా ఎన్నికల సంఘానికి సంబంధించి లోతుపాతలుగా మాట్లాడుకుందాం మనం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి, కొత్త వీడియోస్ రాగానే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మన ఛానల్ని షేర్ చేయండి.